హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని యోగా సాధన ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు ప్రస్తుత కాలంలో చాలా మంది ఏంటంటే ల్యాప్టాప్స్ యూజ్ చేయడం కానీ సో చిన్నపిల్లలు చాలా మంది సెల్ ఫోన్ వాడడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఐ ర్యాషెస్ రావడము ఐస్ లో నుంచి టీఎస్ కావడము మళ్ళీ ఐ బర్నింగ్ అవ్వడము ఇలాంటివన్నీ ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ దీనివల్ల ఏంటంటే మన ఐ సైట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ని యోగా ప్రాక్టీసెస్ ద్వారా ఎలా మనం తగ్గించుకోవచ్చు ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి మన ఐస్ కి సంబంధించిన కంటి నరాల్ని కంప్లీట్ గా స్ట్రెచ్ చేద్దాం ఫస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి త్రాటక మన థమ్ ఫింగర్ ని మన ఐకి ముందు ఇలా స్ట్రైట్ గా పెట్టుకోండి ఇలానే చూస్తుండాలి దాన్ని నెమ్మదిగా ఈ థమ్ని స్లోగా కుడి వైపుకి టర్న్ చేసుకోండి తల మాత్రం టర్న్ అవ్వద్దు ఓన్లీ మీ ఐలిడ్ మాత్రమే టర్న్ అవ్వాలి ఇలా నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి మీరు ఫీల్ అవ్వచ్చు మీలో మీ కంటైన ఎలా స్ట్రెచ్ అవుతున్నాయి అనేది ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ మీ థమ్ ని మధ్యలోకి తీసుకోండి మళ్ళీ ఇదే విధంగా నెమ్మదిగా మీ థమ్ ఫింగర్ని ఎడం వైఫ్కి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నెమ్మదిగా మీ తమ్మి సెంటర్లోకి తీసుకోవాలి మళ్ళీ ఎడం వైపుకి మళ్ళీ నెమ్మదిగా మధ్యలోకి ఎడం వైపుకి సెంటర్లోకి తీసుకోండి రండి ఈ విధంగా రిలాక్స్ చేయాలి ఇలా మనం కుడి అండ్ ఎడమ వైపుకి మన కంటైనర్ స్ట్రెచ్ చేసాము ఇప్పుడు నెమ్మదిగా పైనకి కిందికి స్లోలీ టేక్ యువర్ ఐలిట్స్ ఆప్ అండ్ స్లోలీ డౌన్ మళ్ళీ నెమ్మదిగా పైకి నెమ్మదిగా కిందికి మళ్ళీ సెంటర్లోకి తీసుకొని రావాలి ఈ విధంగా పైనకి కిందికి అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ నుంచి ఇటువైపుకి నెమ్మదిగా అటువైపు పైనకి చూడండి కంప్లీట్గా ఇటువైపు నుంచి కంటినర్లు మొత్తం స్ట్రెచ్ అవ్వాలి మళ్ళీ నెమ్మదిగా సెంటర్ మళ్ళీ నెమ్మదిగా కింది వైపుకి మళ్ళీ సెంటర్ మళ్ళీ పైనకి మళ్ళీ సెంటర్ మళ్ళీ కిందికి నెమ్మదిగా సెంటర్కి వచ్చిన తర్వాత ఇటువైపు ఎడం వైపు నుంచి మనం క్రాస్లో చూడాలి ఆప్ దెన్ స్లోలీ క్రాస్ డౌన్ మళ్ళీ పైనకి మళ్ళీ కింది వైపుకి ఇప్పుడు నెమ్మదిగా సెంటర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఐస్ని నా సాగ్ర దృష్టి అంటే మీ నో స్టిప్ అయితే ఏదైతే ఉందో అక్కడ చూడడానికి ట్రై చేయండి నెమ్మది ఇన్ హియర్ కమ్ టు సీ హియర్ ఆన్ యోర్ నో స్టిప్ దెన్ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్ నెమ్మదిగా ఐస్ని క్లోజ్ చేసుకోండి ఇప్పుడు భూమధ్య దృష్టి అంటే మీ ఆజ్ఞ చక్ర మీ ఐబ్రోస్ మధ్యలోకి చూడడానికి ట్రై చేయాలి పైన నెమ్మదిగా రిలాక్స్ ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ నా దృష్టి మళ్ళీ నెమ్మదిగా పైనకి భృమర్గ్య దృష్టి ఐస్ నెమ్మదిగా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు మనం కుడి నుంచి ఎడమ వైపుకి ఐదు సార్లు ఇలా నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నెమ్మదిగా ఎడమ నుంచి కుడి వైపుకి ఐదు సార్లు రొటేట్ చేస్తూ ఉండండి ఐస్ ని ఇలా రొటేషన్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మీ ఐస్ ని క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసిన ఐస్ని వెంటనే అస్సలు ఓపెన్ చేయకండి మీ పామ్స్ని కంప్లీట్గా రబ్ చేయాలి కంప్లీట్ పామ్స్ లోపల వరకు కూడా రబ్ చేసి ఈ పామ్స్ని ఇలా కర్వ్ లాగా ఉంచేసి కొంచెంగా రిలాక్స్ చేయండి ఇలా ఐస్ని ఎప్పుడు కూడా ఫింగర్స్తో టచ్ చేయొద్దు ఇలా బెండ్ చేసేసి ఉంచేసి దాన్ని నెమ్మదిగా హ్యాండ్స్ రిలాక్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయాలి ఫామ్స్ ఇలానే రబ్ చేసి ఎందుకు ఐస్ పైన పెట్టాలి ఎందుకు సడన్ గా ఓపెన్ చేయొద్దు అంటే మనం ఐస్కి ఒక మంచి స్ట్రెచింగ్ ఇచ్చిన తర్వాత దానికి మంచి ప్రాపర్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఎలా అంటే మీరు ఫుల్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూలింగ్ వామప్ అనేది ఎలానో ఐస్కి కూడా అలానే మనం మంచి రిలాక్సేషన్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఐస్ అనేది ప్రాపర్గా రిలాక్స్ అయ్యి మీకు ఎలాంటి ఐ మీన్ బర్నింగ్ రాకుండా పెయిన్ రాకుండా ఎస్పెషలీ స్వెల్లింగ్ రాకుండా ఉంటాయి సో అందుకే మనం పామ్ రిలాక్సేషన్ అది కంపల్సరీగా ఇవ్వాలి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే త్రాటకలో మనం పామ్స్ ఇలా పెట్టేసుకొని ఆల్వేస్ ఖచ్చితంగా ఒక దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి ప్రయత్నించండి పామ్స్ ఇలా పెట్టుకొని మళ్ళీ నెమ్మదిగా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడండి డౌన్ స్ట్రెయిట్ డౌన్ స్ట్రెయిట్ ఇలా రిపీటెడ్గా టెన్ టైమ్స్ చేయాలి ఎప్పుడు కానీ దగ్గరకు ఉన్న ఆబ్జెక్ట్ ఏంటంటే మనకు బ్లర్డ్ విజన్ అనేది ఉంటుంది ఆల్వేస్ ఎప్పుడు కూడా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే ఐస్కి ఉన్న నర్వ్స్ అనేది స్ట్రెంగ్న్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రాక్టీసెస్ అన్నీ మనం రెగ్యులర్గా చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు మీరు స్పెక్స్కి బాయ్ బాయ్ చెప్పేసి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్